డాక్టర్ జీ ఉత్సవాలు ప్రారంభం చేసాం ఆ రోజు. ప్రతి ఒక్క హిందువు కావచ్చు, ప్రతి ఒక్క ఎందుకంటే ఇలాంటి సామూహిక ఉత్సవాల ద్వారా ఆధ్యాత్మిక ధర్మం మరొకటి కార్యక్రమాలు నిర్దేశించిన మొదలే అనేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ గారికి ఈ వేదిక ద్వారా శిరస్సు వలచి నమస్కారాలు. ఒక సంవత్సరాల సమయం అని చెప్పుకోవచ్చు. ఇంతటి సుదీర్ఘమైనటువంటి ఈ కాల ప్రయాణ లోపల సంస్థ దేశంలో దేశం యొక్క సమిష్టి కొరకు, భరత జాతి యొక్క ఐక్యత కొరకు, భరతమాత విజయం కొరకు ఎన్నో కార్యక్రమాల్ని నిస్వార్థంగా చేయడం అభినందనీయం అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఆంగ్లేయుల చేతుల్లో ఉండి దానికి రూపకల్పన చేసి మనందరికీ కూడా మన దేశం, దేశం యొక్క రక్షణ, భరత జాతి యొక్క అభివృద్ధి కొరకు పాటుపడేటువంటి అవకాశాన్ని పూజ ఎంటే వారి గారు మనకు కల్పించడం ఏదైతే ఉందో మనందరి యొక్క అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. శిష్యులకి వధించేటువంటి క్రమంలో సుదర్శన చక్రం తల్లి ఆయనకు వహించేటువంటి క్రమంలో కూడా ఆ చక్రం వెళ్ళేటప్పుడు పూజోత్సవ రోజున మనం ఆషాఢ పౌర్ణమి రోజున మనం గురుపూజ జరుపుతున్నాం. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఇంతకుముందు మన ముఖ్య అతిథి గారు శ్రావణ పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అందువల్ల ఈ శ్రావణ పౌర్ణమిలో మన ధర్మంలో మన సంస్కృతిలో రాఖీ కట్టుకునేటువంటి ఒక సాంప్రదాయము మన సంస్కృతిలో మన పెద్దలు నిక్షిప్తం చేశారు. ఒక రాఖీ ఒక అన్న చెల్లెలకు కావచ్చు, లేదంటే అక్క తమ్మునికి కావచ్చు కట్టే సందర్భంలో ఈనపద్దో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేనత్వామది పద్దామి రక్షయ మాచల మాచల అని చెప్పి అంటూ రాఖీ కట్టాం మనం. ఎందుకంటే శిబి చక్రవర్తి యొక్క కోరిక మేరకు విష్ణు భగవానుడు వైకుంఠానికి వెళ్ళి ఉన్నాడు. విష్ణు భగవానుడు వైకుంఠంలో ఉంటే సృష్టి నడిపించాల్సినటువంటి సమయంలో తను ఇంతమందిని ఇక్కడ సమావేశపరిచి ఎందుకు రక్షాబంధన జరపాల్సిన అవసరం ఏమున్నది? మన ఇళ్ళలో ఎక్కువ జరుపుకుంటాము కదా, ఇలా అందరినీ కలిపి రక్షాబంధన జరపాల్సిన అవసరం ఏముందంటే రక్షణ కేవలం ఒక అన్నా చెల్లెలకే కాదు. ఏదైతే నేను ఇంతకుముందు గుర్తు చేశానో పరమ పూజనీయ డాక్టర్జీ, ఈ సమాజంలో ఏవైతే విస్మరించిన కారణంగా మనకి ఏవైతే కష్టాలు వచ్చాయో ఆ కష్టాలు భవిష్యత్తులో రాకూడదు, వాటన్నిటిని మనం కలిసి ఎదుర్కోవాలి. కలిసి ఎదుర్కోవాలన్నప్పుడు ఒక సామూహిక శక్తి అవసరం. సామూహిక శక్తి నిర్మాణం ఏమైనా కావాలంటే మన ఇంట్లో మన ఉత్సవం జరుపుకుంటే సామూహిక శక్తి నిర్మాణం కాదు. అందువల్ల మన సమాజంలో ఈ సంస్కృతిని కాపాడాలంటే మన పూర్వీకులే అనేక ఉత్సవాల పేరుతో, అనేక పండుగల పేరుతో మనందరినీ ఒక చోట కలిపేట ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దుతుందో అదే నా యొక్క వెంకట ధారణ. అందువల్ల ఆ లక్ష్యం కొరకు నేను మధ్యలో విరామం ఇవ్వకుండా, మధ్యలో నా యొక్క పనిని వదలకుండా, విస్మరించకుండా ఆ లక్ష్యం చేరేంత వరకు నేను ఉన్న ఈ సమాజం నుంచి దూరమైన నా నిష్ఠ తరం వాళ్ళు ఆ
కార్యాన్ని పూర్తి చేశారని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మనం ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని కంకణమాల దారణ ధరించి మనం ఇక్కడి నుంచి వెళ్తాం. అదే రక్షాబంధన యొక్క సందేశము అలాంటి రక్షణాత్మకం కోసమే ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తుంది. ఇవాళ హిందూ సమాజంలో ఉన్నటువంటి అందరి బంధువులను ఈ దేశ కార్యంలో పాలు పంచుకోవాలని చెప్పి ఆహ్వానిస్తుంది. అందువల్ల మనందరం కలిసి ఈ దేశాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీర్చిదిద్దడం కోసము, తీసుకెళ్లడం కోసము, సమాజంలో ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం కోసం మనందరం పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాం. భారత మాతాకి జై. రాజా దానవేంద్రో మహాబల రక్షే మా చక్ష దేశానికి ధర్మానికి రక్ష సైనికులతో పాటుగా అయితే సహాయ